జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కి వ్యతిరేకమని దీని రాజ్యాంగ ఉల్లంఘనగానే భావించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ్ తేల్చి చెప్పారు. ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో చట్టబద్ధ పాలన భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. జీవో నెంబర్ 1ని తీసుకురావడం ద్వారా రాజ్యాంగం ప్రాథమిక రూపంలో భాగమైన ఆర్టికల్ 19కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ గౌడ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విశాఖలో పోలీసులు ఎలా అడ్డుకున్నది, కారులోంచి బయటకు రావద్దని చెప్పిన విషయాన్ని జస్టిస్ గోపాల్ గౌడ్ ప్రస్తావించారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. అదాని కంపెనీ తమపై వచ్చిన 88 ప్రశ్నలకు నేటికీ సమాధానం ఇవ్వలేదన్నారు. అండ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్, యూ డోంట్ టేక్ ది ప్రొసెషన్ ర్యాలీ, వాట్ కైండ్ ఆఫ్ దిస్ ఈస్ దిస్ పర్మిసిబుల్? యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ ది పర్సన్స్ హు హావ్ కమ్ ఇన్ టు ద పొలిటికల్ పార్టీ గెట్ మెజారిటీ ఇన్ ది జనరల్ ఎలక్షన్స్. యూ అండర్ ది పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, యూ persons who have got majority political party or the other political parties who have come into affiliation at the time of election or after the election, you form a government, should you not allow the government opposition party to function? లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు ఉన్నా శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతోందన్నారు. ఎన్ని తప్పులు జరుగుతున్నా దేశంలో ప్రజాస్వామ్యం బలపడుతూనే ఉందని, చట్టబద్ధ పాలన విఫలం కావడానికి అధికారం కేంద్రీకృతం కావడమే కారణమని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగకపోతే రాచరికం అమలవుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలన ఇవ్వడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం అంటే పౌరుల సాధికారత, అంటే అధికారం ప్రజల చేతికి వెళ్ళాలి, అధికార వికేంద్రీకరణ కావాలి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాజులుగా నిరంకుశులుగా ఉంటే అది ప్రజాస్వామ్యం కాదలదు. ప్రజాస్వామ్యబద్ధంగానే వచ్చారు వాళ్ళు, కానీ అది పూర్తి ప్రజాస్వామ్యం కాదలదు. వాళ్ళకి అధికారం వద్దని నేను అంటల్లా, బాధ్యతతో కూడిన పారదర్శకమైన అధికారం కావాలి. ముఖ్యమంత్రి జగన్ జీవో నెంబర్ 1 ద్వారా విపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు. నిరసన తెలపాలంటే అనేక ఆంక్షలు విధిస్తున్నారని, ప్రతిపక్షాలను అణిచివేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పెరుగుతున్న పెడతోరణులను వక్తలు నిశితంగా విమర్శించారు. ఇదే సమయంలో మంచి చేస్తున్నట్టు నటిస్తూ పాలకులు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో భాగమైన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించిన, సమర్థించుకుంటున్న ధోరణులను వివిధ మార్గాల ద్వారా ఖండించాల్సి ఉందని పిలుపునిచ్చారు.